నాన్న నాగాభరణం నరసింహశాస్త్రి. హాయ్ మిళహాబాజీ, ఇదంటే నాకెంతో ఇష్టం. యూ నాటి నెల్లువి నెరజాడా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. నెల్లువి నెరజాడా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. మీరు ఉండయ్యా, ప్రాణం తీసేస్తున్నారు. రామ్మా కూర్చో కూర్చో. బాపిరెడ్డి గారు, నన్ను పరిచయం చేయండి. అయ్యో పడతావే, పరిచయం చేస్తాగా నీకు. ఇదిగో వాళ్ళు కొంచెం బయట పంపించు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానండి. మీరుండండి, మీరు బయట పదండి, బయట పదండి, పదండి చెప్పండి, పదండి బయట పదండి. చెప్తా పిలుస్తాం కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకంటే. షకీలా డీల్ చేయడానికి కావాల్సింది బజ్జీలు కాదు, బ్రెయిన్. ఇది చాలా స్వీట్ గురు. గురూజీ అనమాట. బానే ఉన్నానమ్మా, నువ్వేంది బాగా చిక్కిపోయావు? డైటింగ్ చేస్తున్నాను. అందరూ నా వయసు 17 అంటున్నారు. నీకు 17 ఏళ్ళ? 16. లాస్ట్ మంత్ 15 కంప్లీట్ అయి 16 రన్నింగ్. అవునా? నిజం గుర్రంజీ. నమ్ముతానమ్మా, నీకు 17 నమ్ముతాను, 11 నమ్ముతాను. నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కండల కొండ, నా దిండుల జెండా. ఇదిగో మిర్చి. ఎవరు తెచ్చారు? నేనేనమ్మా, నీకు ఇష్టమని నేనే స్వయంగా వెళ్ళి తెచ్చాను. పైన శనగపిండి ఎంత రుచమ్మా. నువ్వు తీసుకోమ్మా, నేను పట్టుకోలేను. మా బంగారు షకీలా, మంచి షకీలా, ముని పంటితో కొరకమ్మా. అది అది అదే గుర్రంజీ. గుర్రంజీ, మీకు ఒక గుడ్ న్యూస్ అది చెప్తామని చచ్చాను. చచ్చాను కదమ్మా, వచ్చాను. ఏమిటమ్మా శుభవార్త? నాకు తెలుగులో ఉత్తమ పంది అవార్డు వచ్చింది. పంది కాదమ్మా, అంటే నంది అవార్డు అనమాట. నా బంగారు కొండే, నా బంగారు కొండే, ఎదురుగా మా ఆశీర్వదిస్తాను. నీకు ఏటా 4 నందులున్నా రావాలమ్మా. నాకు ఈ అవార్డు వచ్చిందంటే ఆ క్రెడిట్ మీదే. అసలే ఉంచుకోదు. మీకు కాళ్ళెత్తి మొక్కాలి. మొక్కడం వరకు కరెక్టే గానీ కాళ్ళెత్తి కాదమ్మా, చేతులు ఎత్తి. ఇవేమో కాళ్ళు, ఇవేమో చేతులు, ఇవేమో చేతులు, ఇవేమో కాళ్ళు అనమాట. నా బంగారు కొండ, నా కండల కొండ, కొంచెం మళ్ళీ ఆశీర్వదిస్తాను. నా బంగారు కొండ. అది మీ నాన్నకి చెప్పు, అమ్మడిగానే చెప్పు. ఉత్తినే వారంలో 6 రోజులు ఎవడు ఆడావుడిలో వాడు ఉంటావు. ఆదివారం వచ్చిందంటే ఇలా అందరం కూర్చుని మందు కొడుతుంటే దాని మజా. మమ్మీ మంది సిగరెట్ తీసుకురాబో. నువ్వు అన్ని తినేసి తెచ్చాయట్రా. మా వాడు దిష్టి పెట్టుకో. ఇగో మొన్న షకీలా వచ్చేళ్ళిన దగ్గర నుంచి ఒంట్లో ఒకటే. వేణు గోవా వెళ్దాం అంతే. అవునరా అబ్బాయి, ఇక్కడ పాత పల్లెలతో రాతు పుట్టేస్తాను. గోవా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా కొత్త వెరైటీ తగిలింది అనుకో, ఏమంటారు శాస్త్రి గారు? మీ గోవా ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. మీ పార్టీలో జాయిన్ అవడానికి ఒక గొప్ప వ్యక్తి ఉర్రు తలుగుతున్నాడు. అలవాటు ఉంది కదా. తగ్గిపోతుంది. బాపిరెడ్డి గారే ఏమని చెప్తాను, ఏం చేసేది ఆయనకేది. శుభం శుభం శుభమస్తు. నేను ఈ భవనంలోకి వచ్చి 1 మాసమైనప్పటికి నువ్వు మనం కలవడానికి కుదరలేదా? అదేంటి కలవకపోవడం ఏంటండి? ఇప్పుడు కలిసాం. నిన్న షకీలా వచ్చినప్పుడు కలుసుకున్నారు కదా. కలవడం ఏంటి, షకీలా చూడకుండా మిమ్మల్ని చొక్కా పట్టుకుని జనం పెట్టేస్తే. ఏమండి మీరు పనిచేసేది బహుళ జాతి కంపెనీ. చొక్కాలో అటు గురించి ఎందుకండి, మళ్ళీ కలిసినప్పుడు గుర్తేమన్నారు కదా. నన్ను గుర్తు చేసింది. అవునవునవును గుర్తొచ్చింది. కొట్టడవా చంపేస్తానా? నేను మల్టీనేషనల్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ని, ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్. వచ్చినప్పుడు నువ్వు కావాలని నా మెడ మీద చెయ్యేసి నిన్ను అతిథి అవమానిస్తున్నావు. నేను నిష్క్రమిస్తున్నాను. అతిథిగా పిలిచి అవమానిస్తాను గారు. ఏంటి అలా ఫీల్ అయిపోతారు? కూర్చోండి. కూర్చోండి సార్, చెప్తాను. బయట ఒకటి పీకినందుకు వెళ్ళిపోతే ఎలా సార్? ఎరా పుల్లారా, గెస్ట్ బిల్స్ కొడతావా? ఏమంటే ఆడి తరఫున నేను సారీ చెప్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆడు చెప్పడు కాబట్టి. పార్టీ అన్నాక ఎన్ని మావలేడు తీసుకోండి. ఏమంటే ఒక్కళ్ళు కొట్టుకుని ఉంటాం, మీరు అలా ఫీల్ అయిపోతే అలాగే తీసుకోండి. మందు సిట్టింగ్ అన్నాక ఎన్ని మామూలేనండి, తీసుకోండి. నాకొద్దు. అదిగో ద్వితీయ విఘ్నం ఉండకూడదు, గుట్టుక్కుని మింగేయండి. సరే, ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటున్నావు కాబట్టి, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి, నా నిష్క్రమణ విరమణ చేసుకుని మీ ఆతిథ్యాన్ని కొనసాగిస్తున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎరా బాపినేడు, లిఫ్ట్ లో సకీలాకి జాయింట్ సెక్రటరీ నన్ను పరిచయం చేయమంటే గెంటేసి అందులో ఏలిట్ నొక్కేస్తావా? మోస్తరుగా పీకాడు, నువ్వు మరీ బలంగా పీకుతున్నావు. ఆడు వీక్ కాబట్టి. విందుకని పిలిచి పెట్ట కొట్టుడు కొడతారా? నాకు అనన్య సామాన్యంగా ఉంది. నిన్న షకీలా వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏమన్నావురా? ఏమన్నా నేను? బాగా గుర్తు తెచ్చుకో, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. నా గోచర కోశాధికారి గారు, ఇప్పుడు సమయం కాదండి అన్నారు. ఇదే లెవెల్లో ఇదిగో మీరందరూ కలిసి పిచ్చ పీకుడు పీకుతున్నారు. ఇది అన్యాయం, అక్రమం అని మనవి చేస్తున్నాను. అందరూ పీకారంటే నేను ఎప్పుడు పీకాను రా? ₹100 పెట్టి పచ్చిమిరపకాయ బజ్జీలు తీసుకొస్తే అవి నువ్వు తీసుకొచ్చి బంగారు బంగారు బంగారెట్రా బంగారెట్రా చంపేస్తాను. ఒక్కరు కలిసి ఇంత కష్టపడి కొడతారేంటి సార్? తోటి కమిటీ మెంబర్ కష్టపడుతుంటే హెల్ప్ చేయాలని బుద్ధి లేదా మీకు? మీ గురించి కాదు సార్ నేను చెప్పేది. ఒక్కడో ఎంతసేపు అని కష్టపడి కొడతాడు. ఏంటమ్మా ఇవాళ అందరూ అదోలా ఉన్నారు? ఏం చెప్పమంటావే, ఈ మధ్య మా ముగుళ్ళందరికీ వంకర బుద్ధులు పుట్టినాయి. ఏమైందమ్మా? మీ మొగుళ్ళకి మీరు పాత పడిపోయి రోత పుట్టిస్తున్నారని గోవా బీచ్ లోకి వెళ్ళి ఫారినర్స్ తో బ్రేక్ డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నారు. ఓ సింతేనా? అయ్యయ్యో, అదేమిటి అలా నవ్వుతున్నావు? కొంప తీసి నీ మొగుడు కూడా గోవా వెళ్తున్నాడా? వెళ్తే కసక్. ఆ పని నీ వల్ల అవుతుంది గాని మా వల్ల ఏమవుతుంది? గీత, ఈ మొగాళ్ళ బుద్ధులే అంతేనమ్మా. పడిచోళ్ళైనా ముసలోళ్ళైనా సచ్చేదాకా ఒంట్లో కరెంటు పాస్ అవుతూనే ఉంటుంది. కానీ పిల్లలుగా మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, ఆ కరెంటుతో మన బల్బు వెలగాలి కానీ బజార్లో బల్బు వెలగకూడదు. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? అందుకే మీకు బ్రహ్మ రహస్యం చెప్తాను రండి. ఈ మగాళ్ళకి అన్ని నరాలతో పాటు ఓ తిమిరు కూడా ఉంటుంది. ఆ నొక్కాల్సిన టైంలో నొక్కాల్సిన విధంగా కసక్కని నొక్కితే చాలు, పులి లాంటి మొగుడు కూడా పిల్లిలా మన వెనక వస్తాడు. ఏమేమి ఆ కిటికీదో కొంచెం మా కూడా చెప్పి పుణ్యం కట్టుకోవే. చెప్పడమే కాదు, దానికో స్పెషల్ హల్వా ఉంది, అది వండి తెచ్చిస్తాను. ఈ రాత్రి మీ మొగుళ్ళకి పెట్టండి, ఆ తర్వాత చూడండి. ఏమైందిరా? ప్రాబ్లం ఏంట్రా? ఏం చెప్పకుండా ఏడుస్తాడు? రాత్రి నా పిల్లవాళ్ళని బుట్లు వేసేసింది. ఏం జరిగిందిరా? మనం గోవా ట్రిప్ కోసం ఉంచుకున్న డబ్బుల్లో కేసింది. బాబు, నా బాధ చూసి నువ్వు కూడా ఏడుస్తున్నావా? కాదురా, సేమ్ టు సేమ్ ముందు నా పేలో నన్ను నొక్కి తర్వాత డబ్బులు నొక్కేసిందిరా. ఇప్పుడు నా పరిస్థితి అంటే ఇంతవరకు నా పిల్లలు నా కంట్రోల్లో ఉండేది, నిన్న రాత్రి నుంచి నేను దాని కంట్రోల్లో. ఏమిటయ్యా ఏమిటి ఏమిటి ఏం జరిగింది? శాస్త్రి గారు మీది హ్యాపీ లైఫ్ ఏమిట్రా? మీకు పెళ్ళం లేదు, ప్రాబ్లం లేదు, మీకు మీరే రాజు, మీకు మీరే మంచి. 202 ఫ్లాట్ ఖాళీ అయింది. 202 అంటే సిలుకు బైరవుది కదా? అవునండి. ఓ ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? అబ్బే లేదండి, ఎదుటి ఫ్లాట్ లో షిఫ్ట్ అయింది. అంటే 206 శాస్త్రి గారు మీదే కదా? నా శ్రీమతి శివపార్వతి శివ సాన్నిధ్యం చెందినప్పటి నుంచి నేను కఠోరమైనటువంటి సన్యాస దీక్షను కోరుకున్నానే. నేను ఎలా బుట్టలో పడ్డాను తండ్రి? హల్వా మహిమ శాస్త్రి గారు నాకు కూడా పెట్టింది. మీ ఆవిడ నాకెందుకు పెడతా? మా ఆవిడే. అవునవునవునవునవును. ఈ హల్వా వెనక ఏదో అంతర్జాతీయ కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఒకసారి అలా కిందకు చూస్తే తెలుస్తుంది ఆ కుట్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.